ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. సిద్దిపేట మాజీ డీఎస్పీ శ్రీధర్ సీఐలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మరోసారి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రామకృష్ణారెడ్డి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును కోరారు. విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. డీఎస్పీ సీఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తన సూసైడ్ నోట్లో తెలిపారు రామకృష్ణారెడ్డి. డబ్బులు వసూలు చేసి ఇవ్వనందుకు తనను వేధించారని ఆరోపించారు.